हाई अंडी, वेलकम टू माय चैनल फ्रेंड्स। इधर मन रेसीपी वी ने पोटलकाय करी चेस्ना पाले इला प्रिपेर से मन पोटलकाय चाल टेस्ट उंटी इधर चूँ अलग इप्डू ना चैनल सब्सक्राइब चुस्को सब्सक्राइब चुस्को पक्ने गंट बेल को फ्रेश वीडियोस अभी नोटिफिकेशन वस्ताई मन इला क्री चाल ईजी इधर मुझे बाणी पे क्री सरपड़ा आई वैसा नैन ఆయిల్ చక్క హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే నాలుగు ఎల్లు రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసిన అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసిన పొట్లకాయ ముక్కలు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఫ్రై చేసుకునేటప్పుడే ముందుగానే టేస్ట్ తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కూర చూడండి, చక్క మనకి పొట్లకాయ ముక్కలు చక్క మగ్గినాయి కదా. ఇలాగ పూర్తిగా మగ్గిన తర్వాత మనం పాలు పోసుకుందాం. ఇప్పుడు ఒక పావు లీటర్ పాలన్నా పోసుకోవాలండి ఒక పెద్ద సైజు పొట్లకాయకి. అప్పుడే మన కూర మంచి టేస్ట్గా ఉంటుంది. పచ్చిపాలు వేసుకున్నా బాగుంటుంది, అలాగే కాచిన పాలు మేగడతో పాటు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవ్వండి మనం పాలు వేసిన తర్వాత ఈ చక్కెలా ఎగిరేంత వరకు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఒకసారి. ఇవ్వండి పాలు మనకు చక్క ఎగిరిపోయినాయి కదా. నేను మళ్ళీ కొంచెం పాలు వేసి మళ్ళీ ఉడకబెట్టాను. ఇవ్వండి మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇలా సర్వ్ చేసుకోవడమే మనం. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.